ఇప్పుడే చూసానండి నరేష్ గారి సినిమా. సో చూసి వస్తున్నాను. సినిమా అయితే చాలా బాగా తీశారు. నరేష్ గారి క్యారెక్టర్ కానీ జీవిత సో పవిత్ర లోకేష్ కానీ సో వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో అనేది బాగా చూపించారు. చెప్ప ఇంట్రెస్ట్గా చూపించారు. సో పవిత్ర లోకేష్ ఎందుకు నరేష్తో ఇదయ్యారు అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. సో వాళ్ళ హస్బెండ్ ఎలా చూశాడు ఏంటి అనేది అది కళ్ళ కట్టినట్టే అనిపించింది. సో హారాస్మెంట్ టార్చర్ ఇవన్నీ చూపించి చేయడం వల్ల ఆవిడకి ఎవరికైనా ఉంటుంది టార్చర్. సంపాదన మీద ఇది చేసేసి ఆవిడ సంపాదన చేస్తూ సంపాదిస్తూ ఆవిడని టార్చర్ పెట్టినప్పుడు ఎవరికైనా ఇది ఉంటుంది. సో ఆవిడ కూడా ఒక తోడు కావాలని చెప్పేసి ఈ వయసులో సో కరెక్ట్ చూజ్ చేసింది అనుకుంటున్నాను. సో జనరల్గా చెప్పాలంటే అందరు బాగా చూడొచ్చు వచ్చేది. బోర్ కొట్టకుండా అయితే చూశారు వాళ్ళ ఇంట్రెస్ట్గా అయితే అనిపించింది సినిమా అయితే నేనైతే అది చూశాను. సో అదండి అది థ్యాంక్ యూ. ఎందుకంటే మళ్ళీ పెళ్లి మళ్ళీ పెళ్లి నరేష్ గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారన్నారు. అసలు నరేష్ గారు పెళ్లి చేసుకోవడానికి కారణం ఇందులో చూపించాడు. ఆయన ఎందుకు చేసుకున్నాడు పెళ్ళిళ్ళు ఆ కారణం ఇందులో చూపించాడు. కాబట్టి బాగుంది మన స్టోరీ చెప్పకూడదు. ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే విధంగా కుటుంబపరంగా చూడొచ్చు. అంటే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఎవరేమనుకున్నా అంటే దాని అయితే తప్పు. మనిషికి ఒకటే పెళ్ళి లేదా రెండు అంతమించి చేసుకోవడం కరెక్ట్ కాదు. కానీ అక్కడ కారణాలు ఉన్నాయి ఇందులో. ఇందులోనే విలన్ ఒకరు ఉన్నారండి. ఆ విలన్ క్లియర్గా చూపించారండి. అది సినిమా చూస్తాను మనకు అర్థమవుతుంది. అవుట్ ఆఫ్ ఐ రేటింగ్స్ కూడా తిరిగి సినిమా బాగుంది. ఒకటే విషయం చెప్పాను హైలైట్ ఒకటే నరేష్ అన్న మగోడు అంతే. మగోడే నరేష్ అన్న లవ్ చేయడానికి సంబంధం లేదు. 18 సంవత్సరాలు నిన్న ఎవడన్నా లవ్ చేసుకోవచ్చు. 70-80 సంవత్సరాలు దాకా ఎవడన్నా చేసుకోవచ్చు. మగోడైతే చాలు బాగుందన్న సినిమా. మంచి యాక్సిడెంట్ ఫీల్ చాలా మంచి సినిమా. థ్యాంక్ యూ. అలాగే పవిత్ర గారు నరేష్ గారు మాత్రం చాలా సూపర్బ్గా చేశారండి యాక్టింగ్. పవిత్ర అయినా మర్చిపోయా తుచ్చిపోయారు. ఆ పవిత్ర గారు మాత్రం చాలా సూపర్బ్ చేశారు. ఇందులో గ్లామరస్గా చూపించారు చాలా. అలాగే నరేష్ మాత్రం జీవించేశారు. ఇప్పుడు ఉన్న మిడిల్ ఫ్యామిలీస్ అర్థం చేసుకోకపోవడం ఈ మధ్యలో అనేది చాలా సూపర్బ్ చేశారు. అందరు చూడదగ్గ సినిమా ఉంది. ఎలాంటి రొమాన్స్ లేదు ఎలాంటి లేదు జరిగే అందరు చూడదగ్గ మూవీ అండి. మూవీ మాత్రం చాలా సూపర్బ్గా ఉందండి. అంటే కొంచెము వైఫ్ క్యారెక్టర్ అనేది కొంచెం హార్ట్ఫుల్ చూపించారు. మనకు తెలియదు కదా అంటే నరేష్ గారు చేస్తున్నారు కాబట్టి ఆయన మైనస్లు అనేది తెలియకుండా కొంచెము అలా చూపించారు వైఫ్ గురించి. అది ఎంతవరకు మనకు తెలియదు చూడలేదు కాబట్టి బయోపిక్ అనొచ్చు. నరేష్ గారు బయోపిక్ రియల్ లైఫ్ ఎలా జరిగింది ఆ ఫ్యామిలీస్ గురించి చూపించారండి. ఓవరాల్గా అవన్నీ పక్కన పెడితే వీళ్ళ లవ్ స్టోరీ పక్కన పెడితే చాలా ఎక్కడ బోర్ అనిపించకుండా క్లైమాక్స్ చాలా సూపర్. ఇంటర్వెల్ తర్వాత మాత్రం చాలా సూపర్గా ఉందండి మూవీ. ఇందులో మహేష్ బాబు రోల్ ఏం లేదండి. అసలు ఏం చూపించలేదు. ఓన్లీ నరేష్ గారు వీళ్ళది ఫ్యామిలీ గురించి చూపించారండి అంతే. రేటింగ్ 3 ఇస్తానండి. 3.